పాత్రికేయ మిత్రులకంతా కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాయలసీమ ప్రాంత వాసిగా రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం జరుగుతూ ఉంది. గతంలో వారి తండ్రి గారు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ముఖ్యంగా ఈ అనంతపూర్ జిల్లాను ఒకసారి చూస్తే, ఈ అనంతపూర్ జిల్లాకు సాగునీటి పరంగా కానీ త్రాగునీటి పరంగా కానీ పరిశ్రమల పరంగా కానీ చేసినటువంటి ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కీర్తిశైలి నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి రాయలసీమ ప్రాంతంలో, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే మనం అన్నీ చూస్తున్నాం, ఈరోజు ఈ అనంతపూర్ జిల్లాకు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి అటు హంద్రీనీవా కావచ్చు, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు. భారతదేశంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు, కియా లాంటి పరిశ్రమ. ఆ పరిశ్రమను ప్రభుత్వం మారిన వెంటనే బెదిరించి భయపెట్టేటువంటి పరిస్థితిని మనమందరం కూడా పత్రికల్లో చూసాం. ఈరోజు దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మనం చూసాం. అదేవిధంగా ఈ ప్రాంతంలోనే రాప్తాడు దగ్గర మనం ఏదైతే జాకీకి సంబంధించినటువంటి అండర్ గార్మెంట్స్ ఇండస్ట్రీ ఉందో అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియనటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇదే కాదు, ఎప్పుడు చూసినా అనంతపూర్ జిల్లాను కరువు జిల్లాగా, మనం కరువు ప్రాంతంగా ఈ ప్రాంతం నుంచి వలసలు పోయినటువంటి సందర్భాలు గతంలో చూసాం. ఈరోజు ఈ హంద్రీనివా వచ్చిన తర్వాత అనంతపూర్ జిల్లాలో మరి వ్యవసాయ పరంగా ఎంత ముందుకు వెళ్ళింది, ఈరోజు పరిశ్రమల పరంగా ఎంత ఉపాధి అవకాశాలు పెరిగినాయనడానికి ఈ జిల్లానే ఒక ఉదాహరణగా కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పక్క చిత్తూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో కూడా ఈ 3.5 సంవత్సరంలో ఆయన చేసినటువంటి సందర్భం ఏముందో ఒకసారి చెప్పేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతూ ఉన్నా. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఆ స్టీల్ ఇండస్ట్రీని ఇమీడియట్గా కూడా నేను వస్తేనే దానికి ఫౌండేషన్ వేసా, గతంలో వేసాను, మరో సంవత్సరం లోపలనే నేను కంప్లీట్ చేస్తానని కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా కొప్పేళ్ళలో ఉన్నటువంటి ఇండస్ట్రీసు ఈరోజు ఒక్క ఇండస్ట్రీని కూడా అక్కడ తెప్పేటువంటి పరిస్థితి, ఈరోజు కొప్పర్తి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్లో తెచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆ ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా సాగునీటికి సంబంధించి ఆయన జిల్లాలోనే కనీసం పులివెందులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పానికంటే ముందు నీళ్ళు ఇస్తానని చెప్పారు. అదే మాట ప్రకారం గండికోట రిజర్వాయర్ నుంచి ఈరోజు ఆ పులివెందులకు నీళ్ళు ఇస్తే దానికి సంబంధించి ఆ ప్రాంతంలో మునక ప్రాంతానికి ఆ రైతులకు డబ్బిచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అదే హంద్రీనివా కుప్పానికి తీసుకుపోయేటువంటి సందర్భంలో ఈ 95% పనులు పూర్తి చేస్తే ఈ 5% కూడా పనులు పూర్తి చేయలేకుండా ఈరోజు కుప్పం దాకా నీళ్లు పోయేటువంటి పరిస్థితి కూడా లేదంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కృష్ణాకు సంబంధించినటువంటి సాగునీరుకి సంబంధించి మిగులు జలాలు మాకు అవసరం లేదని ఆ రోజు చెప్పారు. ఈరోజు వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేఆర్ఎంబి కానీ జీఆర్ఎంబి కానీ, అదే గోదావరికి సంబంధించి కానీ కృష్ణాకి సంబంధించి కానీ, మరి ఆ రెండు బోర్డులు కూడా మరి కేంద్ర పరిధి లేకపోయేటువంటి పరిస్థితి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే నిజంగా కూడా సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒక పక్క రాయలసీమకు అన్యాయం చేస్తూ ఇంకొక పక్క రాజధాని ఇష్యూ మరి తెరపైకి తీసుకొచ్చారు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి ఆయన గుర్తుందో లేదో మరి ఈరోజు గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు 30,000 ఎకరాలు కావాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని ప్రాంతాన్ని స్వాగతిస్తామని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ అదే రాజధాని పాలక రాజధాని నేను
వైజాగ్ తీసుకెళ్తానని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని, నువ్వు వైజాగ్ తీసుకెళ్తే ఈ జిల్లాలో మారుమూలు ఉండేటువంటి పెనుగొండ వాళ్ళు కావచ్చు, హిందూపూర్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కుప్పంలో ఉండేటువంటి ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ఆలూరు వాళ్ళు కావచ్చు, ఎట్లా ఆ రాజధాని ప్రాంతంకు ఎట్లా నేరుగా వెళ్ళగలరు అని అడుగుతా ఉన్నా. మరి రాజధాని ప్రాంతాన్ని చేయలేక విద్వేషాలు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రక్రియలో అటు అభివృద్ధి చేయలేక ఏదో రకంగా మరి ప్రతిపక్షం పైన అభాండం వేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా రాయలసీమ ప్రాంతానికి ఈ 3.5 సంవత్సరంలో నేను ఈ పని చేశాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? నేను అడుగుతా ఉన్నా. రోడ్ల పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, సాగునీటి పరంగా చేసేటువంటి పరిస్థితి లేదు, పరిశ్రమల పరంగా నువ్వు చేసేటువంటి పరిస్థితి లేదు, ఈరోజు రాజధాని పరంగా మరి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అది కూడా విడగొట్టి చేసేటువంటి పరిస్థితి ఈరోజు కలుగుతూ ఉంటే అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పి తెలియజేసుకుంటారు.